గుడిలో దేవునికి ఎదురుగా నిలబడి నమస్కారం చేయకూడదని పెద్దలు చెబుతుంటారు దీని వెనుక ఉన్న అంతరార్థం ఏంటి పురాణాలు ఏమి చెబుతున్నాయా ఇక్కడ తెలుసుకుందాం మనం ఏ గుడికెళ్ళిన సరే దేవునికి ఒక పక్కగా ఉండి మాత్రమే నమస్కారం చేసుకుంటాము స్వామివారికి ఎదురుగా నిలబడి నమస్కరించకూడదు దేవునికి ఎదురుగా ఉండే ఆయన వాహనానికి మధ్య కూడా నిలబడకూడదు ఎందుకంటే ప్రాణ ప్రతిష్ఠ చేసే క్రమంలో ఎన్నో శక్తులను స్వామి ప్రతిమలోకి ఆహ్వానిస్తాయి ఆ శక్తిని మనం తట్టుకోలేము అందుకే దేవునికి ఎదురుగా నిలబడకూడదని నియమం ఏర్పడింది దేవాలయంలో అద్వితీయమైన శక్తి ఉంటుంది ప్రధానంగా మూల విరాట్ను ప్రతిష్ఠించే సమయంలో వేదమంత్రాలను పఠిస్తారు గర్భగుడిలో మహాశక్తులను నిక్షిప్తం చేస్తారు మందిరంలో యంత్రబలంతో పాటు మంత్రబలం కూడా ఉంటాయి పరమేశ్వరుడు కాళీమాత ఆలయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి శివలింగ దర్శనాన్ని నంది కొమ్ములనుంచి చూసిన తర్వాతే దర్శనం చేసుకోవాలని పురాణ గ్రంథాలు వెల్లడించాయి ఇంకా కొన్ని దేవాలయాల్లో అయితే సూర్యకరణాలు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశిస్తాయి మనం అడ్డంగా నిలిస్తే మూల విరాట్ దగ్గరికి కిరణాలు వెళ్లలేవు దీనివల్ల దేవునికి ఎదురుగా నిలుచుని నమస్కరించకూడదు ఐ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న గంటసింబల్ని నొక్కి పెట్టుకోండి ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది